సార్ నమస్తే గురువు గారు. నమస్తే సార్. ఇప్పుడు కొంతమంది అంటారు ఈరోజు ఫ్రైడే నేను డబ్బులు ఇవ్వను, ఈరోజు మంగళవారం నేను డబ్బులు ఇవ్వను. అంటే ఈరోజు పర్టికులర్గా ఇవ్వద్దు అని చెప్పేసి ఏమన్నా ఉందా, లేకుంటే ఇస్తే ఏమన్నా చెడు జరుగుతుందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాస్త్రంలో శుక్రవారం లేదండి. ఓకే, బుధవారం ఇవ్వకూడదు ఎప్పుడు డబ్బులు గుర్తుపెట్టుకోండి. బుధవారం, బుధవారం నాడు మీరు ఎవరికి ధనం ఇవ్వకండి. ఓకే, మనీ సర్క్యులేషన్లో ప్రాబ్లం వస్తుంది మీకు. శుక్రవారం ఏం కాదు ఇచ్చినా కూడా. అయితే ఇవ్వడం అంటే ఏంటి ఇవ్వడం? ఇప్పుడు మీరు శుక్రవారమో బుధవారమో మంగళవారమో రోజు డ్యూటీకి వెళ్తున్నారు రోజు, మరి బస్సు అతనికి ఇవ్వరా, కండక్టర్కి ఇవ్వరా డబ్బులు, ఆటో వాడికి ఇవ్వరా, క్యాబ్ ఎక్కితే క్యాబ్ వాడికి ఇవ్వరా? నిత్యం జరిగే వర్క్ సంబంధం లేదు ఇది. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే పాలు అతను వచ్చాడు, మరి నెలంతా పాలు తీసుకుంటున్నావుగా, ఆ రోజు ఇవ్వనంటే ఎట్లా? నువ్వు ఆల్రెడీ తీసేసుకున్న దానికి నువ్వు తిని అరిగించుకొని మొత్తం అయిపోయిన దానికి డబ్బులు ఇవ్వాలి. అవును సార్. పాల అతనికో పేపర్ అతనికో లేకపోతే ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అంటే అప్పు గురించి చెప్పింది శాస్త్రం. ఓకే, అప్పు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే బుధవారం ఇవ్వకు. పెద్ద మొత్తంలో అంటే నీ నిత్యావసర వస్తువులు నిత్యం కాకుండా ఇంకేదైనా స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, అవి ఇచ్చేటప్పుడు బుధవారం ఇవ్వద్దు అని చెప్పింది. శుక్రవారానికి సంబంధం లేదు అసలు. శుక్రవారం ఏంటంటే శుక్రుడు ధనానికి కారకుడు కదా అనుకుంటారు, కానీ ఒరిజినల్గా దాన్ని క్రియేట్ చేసేది బుధుడు. బుధుడు ఒరిజినల్గా సంపదలకు కారకుడు శుక్రుడి కంటే కూడా. అందుకే ఉత్తరానికి బుధుడు కారకుడు, అక్కడే కుబేరుడు ఉంటారు. అర్థమైందండి. శుక్రుడు కూడా ధనానికి కారకత్వం ఉంది లేదని కాదు, కానీ దోషం ఏర్పడుతుందని మాత్రం లేదు అక్కడ కూడా. ఓకే, ఇంకోటి మంగళవారం గురించి మీరు మాట్లాడారు. అవును సార్. మంగళవారం ఏంటంటే తీసుకున్న అప్పు తీర్చేసేయవచ్చు, కానీ అప్పు తీసుకోకూడదు మంగళవారం నాడు. మంగళవారం అప్పు తీసుకోకూడదు, అప్పు తీసుకోకూడదు, పొరపాటును కూడా అప్పు తీసుకోవద్దు. మీరు మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటారు, ఎవరైనా అప్పులు పాలు అయిపోవాలంటే మంగళవారం అప్పు తీసుకుంటే చాలు, వాడు అప్పులు పాలు అయిపోతాడు పూర్తిగా. అప్పులు పోగొట్టుకోవాలనుకుంటే మంగళవారంలో తీర్చేసేయాలి. ఇచ్చేసాము అయితే ఎట్లాగా? 100,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, మీరు మాట్లాడుకున్నారు సార్ ఎవ్రీ మంత్ నేను ఒక 20,000 or 25,000 ఇచ్చేస్తాను ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ లాగా. ఫస్ట్ మంగళవారంతో ఇవ్వాలి ఒక 5 టైమ్స్ అనుకోండి, ఉదాహరణకి 20, 20, 20, 24, 20 అయిపోయింది. లాస్ట్ 20 మాత్రం మళ్ళీ మంగళవారం ఇవ్వకూడదు. ఎందుకంటే మంగళవారం అనుకున్న లాజిక్ ఏంటంటే, మంగళవారం అనుకున్న శక్తి ఏంటంటే మారు కోరుతుంది అంటారు. ఓకే, అంటే మళ్ళీ ఆ పని చేసేలా చేస్తుంది. ఓకే, మీరు మంగళవారం అప్పు తీసుకున్నారనుకోండి, మళ్ళీ అప్పు తీసుకుంటూ ఉంటారు. ఓకే, తీర్చేశారనుకోండి తీర్చేసుకుంటూ పోతుంటారు. ఈ 4 టైమ్స్ మంగళవారం ఇచ్చి లాస్ట్ టైం ఎందుకు ఇవ్వద్దు అంటున్నా అంటే మంగళవారం ఈ 4 టైమ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని 4th టైం ఏ గురువారం పెట్టేసుకున్నాను అనుకోండి క్లోజ్. ఓకే, కాబట్టి మంగళవారం నాడు అప్పు తీర్చేసేయాలి. ఓకే, అండ్ అప్పు చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి లాజిక్. బుధవారం నాడు ఏ వారమైనా సరే గుర్తుపెట్టుకోండి, న్యాచురల్గా రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీస్కి సంబంధం లేదు. షాపుకి కావాలి, ఆకలేస్తుంది, మీకు తినాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు కూడా మానేస్తారు, ఆకలితో మండుతారా, దాహం వేస్తుంది, అమ్మో ఇవాళ శుక్రవారం లేదు మంగళవారం సార్ బుధవారం అని చెప్పి నీళ్ళు దాక్కుండా ఉంటారు, నీటి బాటిల్ కొనుక్కోకుండా ఉంటారు కదా, షాపుడికి డబ్బులు ఇవ్వాలి కదా. ఇట్లాంటి లాజిక్స్ని పట్టుకోవాలి. ఓకే, న్యాచురల్గా జరిగేవేంటి, వాడికి నేను అప్పిస్తున్నానా, ఎటువంటి యాక్టివిటీ. అంతేగాని అన్నిటినీ ముడిపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అన్నిటికీ ముడిపెట్టేసుకొని మూఢంగా ఉంటారు. మూఢంగా ఉండకూడదు ఎప్పుడు కూడా, లాజిక్గా ఉండాలి. శాస్త్రం ఏం చెప్పిందో అర్థం చేసుకోవాలి, శాస్త్రం ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోవాలి. శాస్త్రం మనం బాగుపడడానికి చెప్పింది, మనల్ని మూఢత్వంలోకి నెట్టడానికి చెప్పలేదు శాస్త్రం ఎక్కడా కూడా. ఓకే, ఇది ఫస్ట్ పాటించాలి. పాటించినట్లయితే ధన అభివృద్ధి కలుగుతుంది దీని ద్వారా. ఓకే, అంటే అప్పు తీరుతుంది, ధనాభివృద్ధి కలుగుతుందని చెప్పింది శాస్త్రం ఈ విషయాన్ని, అంతకు మించి ఏం లేదు. అంటే శుక్రవారం రోజు ఇవ్వచ్చు, తప్పేం లేదు. మంది మార్వాడీస్ కానీ మార్వాడీస్ ఏం కాదండి, వాళ్ళు ఏదో అలా పెట్టుకుంటారు, కానీ శాస్త్రంలో లేదు అది. బుధవారం రోజు ఇవ్వద్దని చెప్పింది శాస్త్రం. బుధవారం ఇవ్వద్దని చెప్పి బుధవారం ఇవ్వండి, డబ్బులు చాలా ఇబ్బంది కలుగుతుంది మీకు తర్వాత. ఓకే, ఈరోజు లక్ష్మీ వారం, శుక్రవారం మేము డబ్బులు ఇవ్వము అంటుంటారు, కానీ ఏం కాదు, లక్ష్మీ వారానికి సంబంధం లేదు అసలు. దానికి సంబంధం లేదు, ఏమీ లేదు అసలు, దానికి ఇదే సంబంధమే లేదు అసలు. కానీ బుధవారం మాత్రం చాలా పర్టికులర్, పర్టికులర్గా బుధవారం, పర్టికులర్గా మంగళవారం విషయం మీరు అడిగారు కదా, అది పర్టికులర్గా మంగళవారం బుధవారం. మంగళవారం చూసారు కదండి, అసలు శుక్రవారం అనేది లేదు. అవును సార్, ఇది నేను ఇంకోటి కూడా విన్నాను,
అప్పటి ఎన్టీ రామారావు గారి సినిమాలో శుక్రవారము పూట సిరులు ఇవ్వద్దు అని చెప్పేసి సంతక ఏదో ఉంటుంది. సిరులు అంటే అంటే అట్లా కదా. అందులో మీరు ఇంకా చాలా విషయాలు వినలేదు మీరు. పొద్దునే లేకుండా ఉండొద్దని, అవును, ఆడవాళ్ళని తిట్టొద్దని, 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 ఇవ్వద్దు అంటే దాని అర్థం ఏంటి, డబ్బులు సిరిని వదలొద్దు అంటది, అంటే వదిలేయొద్దని, ఆ రోజు ఇసిరి కొట్టొద్దని. ఓకే, స్త్రీ అంటే ఏంటి, లక్ష్మీ స్వరూపం కదా, అంటే ఆ రోజు లక్ష్మీ స్వరూపమైన స్త్రీని బాధ పెడితే మంచిది కాదని. ఓకే, అర్థమైందండి, బాధ పెడితే మంచిది కాదని చెప్పడం అన్నమాట. అంటే శుక్రవారం ధనానికి సంబంధం లేదనట్లేదు, నేను ఉంది కానీ దానికంటే ప్రధానంగా బుధవారం తీసుకోవాలంటున్నా. శాస్త్రంలో రాశారు దాని గురించి అట్లా, బుధవారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రవారం కంటే అని. కాబట్టి అది శుక్రవారం పూట గోర్లు తీయడం కానీ, వెంట్రుకలు కత్తిరించుకోవడం కానీ, ఇట్లాంటివి పొరపాటును కూడా చేయకూడదు మళ్ళీ. ఓకే, దానికి సంబంధం ఉంటుంది మళ్ళీ. అంటే మనీ పోవడానికి ఇంకొక ఇంకొక యాక్టివిటీ చేయడం ద్వారా మనీ తగ్గుతుంది మీకు.